మంచిగా మంచిగా భోజనం చేసినాము. జితుబాయి చాండ్రో సాయి మంచిగా భోజనం చేసిండ్రు. మా జితేందర్ రెడ్డి గారు పిలుస్తలేరని నేను రెండు సార్లు అడిగిన, అయితే అందరు పిలుస్తానని అన్నారు. గత 9 సంవత్సరాల నుంచి మోదీ గారి పరిపాలన ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే జన సంపర్క్ యాత్ర అనే అభియాన్ అనే దానిని మాకు అందరికి కూడా అప్పజెప్పిందో తెలంగాణ రాష్ట్రంలో. దానిని అందరం కూడా కలిసి ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఈ ప్రచారం చేసుకునే అవకాశం మనకు అందరు కూడా బాగుంటుంది అని చెప్పి చర్చించుకోవడం జరిగింది. ఎలక్షన్ల సమయం ఇది, 3-4 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ అభియాన్ తోటి ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వెళ్ళి, ప్రతి ఒక్క మండలానికి వెళ్ళి, ప్రతి ఒక్క మోర్చా వాళ్ళని అడ్రస్ చేసి, ప్రతి ఒక్క పాత కార్యకర్తలందరినీ కూడా కలిసి, సీనియర్ నాయకులందరినీ కూడా కలిసి, వివిధ సమాజాన్ని అందరినీ కూడా కలిసే అవకాశం ఈ అభియాన్ మీద జరిగింది కాబట్టి ఆ అభియాన్ని చాలా బాగా తీసుకెళ్లాలని చెప్పి మీ అందరం చర్చ తొందర ఎందుకు పడుతుంది ఆగ్రత మీ చెప్పడం చేసింది. అదే విధంగా ఈ మధ్య మనం చూస్తుంటే ఒక సీరియల్ గా కేసీఆర్ గారు కొన్ని లీక్స్ పంపిస్తున్నారు. కేసీఆర్ గారు కావాలని చెప్పి మీడియాలలో కొన్ని లీక్స్ పంపిస్తున్నారు. ఆ లీక్స్ అన్నిటిని కూడా మా పార్టీ వాళ్ళ కార్యకర్తలు అన్నింటిని కూడా అయోమయం చేయడానికి వాళ్ళందరూ కూడా ఈ మండల్ లెవెల్స్ లో పనిచేయకుండా, ఈ ఏది మన గ్రామాల లెవెల్లో పనిచేయకుండా, ఇది చేయకుండా వాళ్ళ దృష్టి మళ్లించడానికి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చాలా పవర్ఫుల్ గా ఇవాళ తెలంగాణలో ఎదుగుతున్నది. మీరు చూశారు మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, మున్గోడు ఎలక్షన్స్ కానీ, అదేవిధంగా హుజూరాబాద్ ఎలక్షన్స్ కానీ, దుబాకా ఎలక్షన్స్ లో కానీ మనందరూ చూస్తే బాగా ఎదగడం మనం చూసింది కాబట్టి దానిని వాళ్ళు కర్టేల్ చేయడానికి, దాని అంచడానికి ఏదైతే ఉందో దృష్టి మళ్లించాలని చెప్పి కేసీఆర్ గారు చెప్పి ఈ లీక్స్ అన్నిటిని కూడా రాపిస్తున్న సంగతి మీ అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఆ లీక్స్ అన్ని మీ దగ్గరికే వస్తున్నాయి, మీరే దాన్ని ప్రపగండా చేస్తున్నారు, మీరే అందరు కూడా చేస్తున్నారు కాబట్టి ఆ దాని గురించి కూడా మేము చర్చించుకుంటున్నాం. మా పార్టీలో భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతమైన పార్టీ, ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఆ పార్టీలో ఒక పద్ధతి ఉంటుంది, ఏదైనా కానీ అధ్యక్షుడు తీసేటప్పుడు కానీ, అధ్యక్షుడు పెట్టేటప్పుడు కానీ, ఎవరికన్నా పదవులు ఇచ్చేటప్పుడు కానీ, ఎందుకంటే మా పోలిట్ బ్యూరో కానీ, చోటా టోలీతోటి కానీ, అందరు నాయకులను మీరు అందరితోటి కూడా అందరితోటి సంప్రదించుకుని చేసిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ఏదన్నా డిసిషన్ తీసుకుంటుంది. అంతేగాని ఒక టీవీలో అయిపోయింది ఇచ్చేసిండ్రు వచ్చేసింది అని చెప్పి ఏవైతే రోజు ఈ లీక్స్ ఏవైతే కేసీఆర్ గారు పంపిస్తున్నారో దాని గురించి కూడా మేమందరం చర్చించి మా కార్యకర్తలకు కూడా ఒక విశ్వాసం, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా ఒక మెసేజ్ పంపడానికి, మెసేజ్ పంపి వాళ్ళందరూ కూడా ఈ చిల్లర వ్యవహారానికి, ఈ కుట్రపూరితంగా జరుగుతున్న వ్యవహారాన్ని, ఇవన్నిటిని కూడా ఏదైతే ఉందో మీరు పట్టించుకోవద్దు, అటువంటివి ఏవి కూడా సీనియర్ నాయకులకు తెలివంది, బీజేపీ హెడ్ క్వార్టర్స్లో చర్చలు జరగంది, అక్కడ నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం, ఎటువంటి ఏది కేంద్ర పార్టీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ లాగా మిడ్ నైట్ ఆర్డర్స్ ఇష్యూ చేసే పద్ధతి కాదు, అన్ని సిస్టమేటిక్గా జరుగుతుంది, ఇది ఒక కార్యకర్తల పార్టీ, ప్రజల పార్టీ కాబట్టి ఆ విధానానికి మనందరం కూడా కట్టుబడి ఉంటాం, దాన్ని మీరు ఎటువంటి వాళ్ళు కూడా చెల్లించొద్దని చెప్పడానికి మేము ఈ మీటింగ్ పెట్టుకున్నాం. కొంతమంది బీజేపీ పార్టీలోనే లేఖలు ఇస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి, దాని మీద చర్చ జరిగింది చెప్తావా? ఎవరు ఇస్తున్నారు చెప్తావా? లేదా నువ్వు ఇస్తే, నువ్వు చెప్తే మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం. మాకు ఒక్కొక్కరు అందరం కూడా ఏదైతే ఉన్నదో మీకు సీరియస్ అనిపిస్తుండదు, మాకు క్యాజువల్ ఇది. మీరందరూ కూడా మేము ప్రెస్ని కూడా మేమైతుందో రాండి మీరు మీటింగ్ అని చెప్పి చెప్తే అది ఒక సీరియస్ మీటింగ్ అవుతుండే. ఇది జస్ట్ మేము ఏదైతే భోజనం చేసుకుందాం, మాట్లాడుకుందాం, మా పార్టీ వ్యవహారాలు ఏవైతున్నాయో దా వీటిని ఇంటర్నల్గా చర్చించుకుందాం అని చెప్పి మేమందరం కూడా చేస్తాం. దాన్ని మీరు సీరియస్గా చేసేందుకు మాకు సంతోషం.
సీరియస్ కాదు, మేమంతా కూడా ఇవన్నిటిని 100% అందుకే మా మధ్యలో మేము చర్చించుకున్నాం. ఇది మేము ఒక్కొక్కటి మేము అవన్నీ చర్చించలే, అటువంటి మాటలు అవన్నిటిని కూడా మేము చర్చించలేదు, చేయలేదు. అటువంటి లీకులు వస్తున్న దానిని పద్ధతి కాదు మా పార్టీలో అని చెప్తున్నా. అటువంటివి ఏవి జరగవు. మీకు చెప్పాము ఒక సిస్టమ్ ఉంటది మా పార్టీలో. ఆ పార్టీ సిస్టమ్ ఏంటంటే కింద గ్రామ లెవెల్లో మెంబర్షిప్ అయిన తర్వాత ఫస్ట్ ఏదైతే ఉన్నదో ఆ గ్రామ అధ్యక్షుని ఎన్నుకుంటారు, మండల అధ్యక్షుని ఎన్నుకుంటారు, జిల్లా అధ్యక్షుని ఎన్నుకుంటారు, తర్వాత రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకుంటారు. ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకునేటప్పుడు కూడా అందరూ సీనియర్ మోస్ట్ నాయకుల అందరిది కూడా ఒపీనియన్స్ కూడా తీసుకుంటారు. కాబట్టి రాత్రి ఏదైతే ఉందో నిన్న నేను చూసా ఒక ఛానల్లో పగ్గాలు అప్పచెప్పారు. ఏటీవీ ఇదే పగ్గాలు అప్పచెప్పేశారు, పగ్గాలు అప్పచెప్పేశారు అయిపోయింది అని చెప్పి ఏ విధంగా అయితే ఛానల్స్ అవన్నీ చేస్తున్నారు అవన్నిటిని కూడా బోగస్. ఎందుకంటే ఇంకోటి కూడా నేను మీ అందరు తెలియజేస్తున్నా, మీడియా అంటే పబ్లిక్ చాలా దాన్ని నమ్ముతుంది, చాలా క్రెడిబిలిటీ ఉంది మీ అందరికీ. ఆ క్రెడిబిలిటీని మీరు అందరు కూడా డౌన్ చేసుకోవద్దు అనవసరంగా కానిపోని విషయాలు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ బండి సంజయ్ గారు ఇచ్చారు స్టేట్మెంట్, ఏమని పేపర్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇవన్నీ అయ్యేది కాదు ఇవంతా వస్తుంది అని చెప్పి వాడు చెప్పడం జరిగింది. అట్లా చెప్పు, అడుగు చెప్పు. అటువంటి అందుకే కదా, అందుకే నేను చెప్పింది కేసీఆర్ గారు ఇస్తున్న లీక్లు అని చెప్పింది. అందుకే నా ఆయనతో ఉన్న అనుభవంతో నేను చెప్పడం జరిగింది. కన్ఫ్యూజ్ చేయాల వాళ్ళ వాళ్ళ లోపలనే ఏదైతే ఉన్నదో ఓ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తే అయితుందో వాళ్ళకు లాభం మనకు లాభం అవుతుంది అనే పద్ధతి ఆయన చెప్పండి కేసీఆర్ గారిది. కాబట్టి ఆ లీకులు అవన్నిటిని కూడా పట్టించుకోదని చెప్పి నేను తెలియజేస్తాను. రీసెంట్ గా బీజేపీని షాడో చేస్తూ కాంగ్రెస్ ని పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారు, అంటే బీజేపీ బలం తగ్గిందని భావిస్తారా? బీజేపీ బలం తగ్గించే చూపి ప్రయత్నం చేస్తున్నారు మీరు అనుకుంటారా? అదే ఆయనకు మమ్మల్ని కొట్టలేడని చెప్పి దానికి అర్థమైపోయింది. బీజేపీ 100% ముందరికి పోతుంది, బీజేపీ నన్ను కొడుతుంది అని చెప్పి అర్థమైపోతుంది. ఇంకా పక్కన ఉన్న కాంగ్రెస్ కూడా ఎదుకుండా దానికి కూడా ఎదుకకూడదు అని చెప్పి దాని మీద కామెంట్ చేసుకుంటుండొచ్చు. బట్ 100% మీరు చూసిండ్రు భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేసిందో అక్కడక్కడ కాంగ్రెస్ కు డిపాజిట్ లేకుండా చేసింది. ఇది మా పోరాటం, మా రాష్ట్రంలో జరుగుతున్న ముచ్చట్లు ఇవన్నిటిని కూడా ఏదైతుందో మేమే సాల్వ్ చేసుకుంటాం, మేమే నచ్చ చెప్పుకుంటాం, మీ అందరి సహకారం కూడా మాకు కావాలి. పొంగులేటి జూపల్ లాంటి వారు పార్టీ కాకుండా కాంగ్రెస్ వైపు చూస్తారని ప్రచారం జరుగుతుంది, అంటే మీలో ఇంటర్నల్ కోఆర్డినేషన్ లేకుండా వారు సరైన చర్చ లేకుండా జరగబట్టి జరిగింది అంటున్నారు నిజమా? అదంతా ఏం లేదు, ఎవరిది ఇష్టం వాళ్ళది ఉంటది. కంపల్సరిగా వాళ్ళు కూడా నాయకులు, సీనియర్ నాయకులు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేసిన మనిషి, మంత్రి జూపల్లి మంత్రిగా చేసిన మంత్రి, వాళ్ళు కూడా బేరీ చేసుకుంటారు ఏ పార్టీలోకి వెళ్తే మంచిది ఏది అనేది కూడా వాళ్ళు చేసుకుంటారు. కానీ మేము కూడా వాళ్ళకు సలహా ఇస్తున్నాం ఏంటంటే ఎప్పుడైనా కానీ శత్రువుకు శత్రువు మిత్రుడైతాడు. మీరు కూడా కేసీఆర్ను కొట్టాలని చెప్పి మీరు అందరు కూడా అనుకుంటున్నారు కాబట్టి అనవసరంగా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ ఏతుందో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఖాయం. మళ్ళీ మీరు పోయి వాళ్ళ కింద గులాంగిరి ఎందుకు చేస్తారు? మీరు స్వేచ్ఛగా కేసీఆర్ మీద మీకున్న ఏదైతే ఉన్నాయో వారి మీద ఉన్న ప్రచారాలు ఇవన్నీ కొట్టి తిప్పి కొట్టాలనుకుంటే తప్పకుండా మీరు బీజేపీలో జాయిన్ అయితేనే అది మీకు సాధ్యమైతే తెలియజేస్తాను. బీజేపీలో అటువంటి పదవి నాకు తెలిసినంత వరకు అయితే లేదమ్మా. ఈ కొత్తగా ఏడికెళ్ళి అదే చెప్తున్నా కదా, కేసీఆర్ పెట్టే లీకులు అవన్నీ భారతీయ జనతా పార్టీలో క్యాంపెయినింగ్ అటువంటి జరగవు అనేది మీకు చాలా ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు మీరెవరైతే కాదు, మీరే ఇప్పుడు మీ ఛానల్ మీరు బంద్ చేసుకుంటారా? ఎవరైతే ఆల్రెడీ పగ్గాలు అప్పచెప్పేసిండ్రు, ఇది చేసిండ్రు, అయిపోయిండ్రు అని చెప్పి అన్నారు కదా, మళ్ళీ 2 రోజుల తర్వాత కాకపోతే మీ ఛానల్ బంద్ చేసుకుంటారా? చెప్పండి, దానికన్నా సవాల్ చేసుకుందాం. ఓకే, ధన్యవాదాలు.